వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రులకు సంబంధం ఏది మన టీచర్ ఎమ్మెల్సీ జరుగుతా ఉంది టీచర్ ఎమ్మెల్సీ జరుగుతుంటే ఆ టీచర్ ఎమ్మెల్సీ లో ఇప్పుడు గాలి వినోద్ కుమార్ సార్ ఫోన్ చేస్తుండేది ఏడు రమ్మనే నేనే రమ్మన్న అట్లనా ఈ టీచర్ ఎమ్మెల్సీ ఈ పిఆర్ హలో గుడ్ మార్నింగ్ సార్ హలో మీరు లైవ్ లో ఉన్నారు సార్ గుడ్ మార్నింగ్ ఆ పర్లేదు మన ఎన్ని గంటలకు అయిపోతది లైవ్ 99 సార్ రమ్మన్ 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 అంటున్నాడు ఇప్పుడు వస్తే ఇప్పుడు కూడా రండి రండి సార్ త్వరగా రండి ఎక్కడ ఉన్నారు నేను ఇప్పుడు తానగంజ్ బయలుదేరా ఆల్రెడీ తొందరగా రండి సార్ ఓకే రండి సార్ రైట్ ఇప్పుడు పిఆర్టియు సంఘం నుంచి శ్రీపాల్ రెడ్డి నిలబడ్డాడు పిఆర్టి అంటే ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ పిఆర్టియు పిఆర్టియు నుంచి నిలబడ్డాడు ఇక్కడ గమ్మత్ విషయం చూడురి మొత్తం 12 జిల్లాలు వస్తాయి వరంగల్ హనుమకొండ జనగామ ములుగు భూపాలపల్లి మైబాదు యాదాద్రి నల్గొండ సూర్యాపేట ఖమ్మం కొత్తగూడెం కరీంనగర్ 11 జిల్లాలు వస్తాయి కరీంనగర్ అంటే అచ్చా ఈ కరీంనగర్ అంటే సిద్దిపేట ఈ ఏరియా కొంచెం వస్తుంది సరే అదట్టు పెడితే 11 జిల్లాలు తీసుకుందాం బై ఇగో పిఆర్టియు శ్రీపాల్ రెడ్డి ఇప్పుడు పోటీ చేస్తుండు ఈయన కథలు చూడరి ఈయన ఇప్పుడు పోటీ చేస్తూ కనీసం జనరల్ సెక్రటరీకి కూడా బీసీఓనికి ఛాన్స్ ఇవ్వలేదు ఇయ్యకుంటారట ఇప్పుడు ఈయన పోటీ చేసి బీసీఓని ఇప్పుడు అధ్యక్షం చేస్తారట ఏది 4 నెలల కోసమే మళ్ళీ అయిపోగానే మళ్ళీ మెడల్ పట్టి బయటకు నూకేస్తారు ఇక్కడ వరంగల్ వరంగల్ జిల్లా పిఆర్టీయు ప్రెసిడెంట్ ఎవరు వరంగల్ జిల్లా పిఆర్టీయు ప్రెసిడెంట్ ఎవరు రెడ్డి తర్వాత హనుమకొండ పిఆర్టీయు అదిని తీసుకురా హనుమకొండ పైన ఉంటది పిఆర్టీయు ప్రెసిడెంట్ ఎవరు రెడ్డి తర్వాత జనగామ జనగామ జిల్లా పిఆర్టీయు ప్రెసిడెంట్ ఎవరు రెడ్డి తర్వాత ములుగు జిల్లా పిఆర్టీయు ప్రెసిడెంట్ ఎవరు రెడ్డి తర్వాత భూపాలపల్లి పిఆర్టీయు ప్రెసిడెంట్ ఎవరు రెడ్డి అలా పేర్లు కూడా తీసి పక్కకు పెట్టి తీసిరాయి ఆ పేర్లు కూడా రాయి పేర్లు పేర్లు కూడా చెప్పాం ఆ తర్వాత యాదాద్రి జిల్లా పిఆర్టీయు ప్రెసిడెంట్ ఎవరు రెడ్డి తర్వాత సూర్యాపేట తర్వాత రాద్దాం సూర్యాపేట పిఆర్టీ ప్రెసిడెంట్ ఎవరు రెడ్డి ఇవే కాదు ఇంకా ఉన్నాయి ఇక పడతాయా నెక్స్ట్ పేజీ పోదాం తర్వాత మహబూబాబాద్ మైబాదు పిఆర్టీయు ప్రెసిడెంట్ ఓసి వైశ్య నల్గొండ పిఆర్టీయు ప్రెసిడెంట్ ఎవరు ఓసి బ్రాహ్మణ ఖమ్మం పిఆర్టీయు ప్రెసిడెంట్ ఎవరు
ఖమ్మ ఓసి ఓసి ఖమ్మ ఆ తర్వాత కొత్తగూడెం పిఆర్టీ ప్రెసిడెంట్ ఎవరు ఓసి ఖమ్మ ఇది 11 నియోజకవర్గాలకు సంబంధించి 11 జిల్లాలు 11 జిల్లాలకు 11 జిల్లాలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి ఇది ఇది పిఆర్టియు ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ ఇది ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ వీళ్ళు వీళ్ళ ద్వారా ఈన ఈ శ్రీపాల్ రెడ్డి గారు ఈ శ్రీపాల్ రెడ్డి గారి కథలు ఏందంటే పిఈటిలు పండిట్లు అప్గ్రేడ్ కాకుండా పదేళ్ళు దక్కిపెట్టిండు ఎందుకంటే పండిట్లు పిఈటిలో ఎక్కువ మంది బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారని వాళ్ళని అప్గ్రేడ్ కాకుండా పదేళ్ల పాటు కేసీఆర్తో అంటగాగి తొక్కిపెట్టినటువంటి వ్యక్తి ఈ శ్రీపాల్ రెడ్డి ఇక్కడ మోడల్ స్కూల్ బదిలీలు కాకుండా అడ్డుకున్నది శ్రీపాల్ రెడ్డి మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలు కాకుండా ఇంతకాలం అడ్డుకున్నది శ్రీపాల్ రెడ్డి ఇక మూడోది కేజీబీవి టీచర్ల పర్మనెంట్ కాకుండా అడ్డుకున్నది ఈయననే కేజీబీవి టీచర్లు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పర్మనెంట్ కాకుండా అడ్డుకున్నది ఈయననే తర్వాత పూల రవీందర్ను నమ్మించి మోసం చేసి ఇలా ఆయన టికెట్ను దొంగతనం ఎత్తుకుపోయింది ఈయననే తర్వాత ఇప్పుడు బిక్షన్ గౌడ్ అని ఉన్నాడు ఈయన శ్రీపాల్ రెడ్డికి అడ్డు వస్తున్నాడు అని చెప్పి హైదరాబాద్ ఎమ్మెల్సీ టైంలో పిఆర్టీని మోసం చేసిందని బిక్షన్ గౌడ్ని పక్కకు పెట్టేసిండు పక్కకు పెట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూల రవీందర్ను పక్కకు పెట్టి మళ్ళీ బిక్షన్ గౌడ్ని దగ్గరికి తెచ్చిండు దగ్గరికి తెచ్చి ఇప్పుడు బిక్షన్ గౌడ్ని అధ్యక్షం చేస్తాను ఇక్కడ అటు ఇంకో గాయనం చేస్తాను అక్కడ వీళ్ళిద్దరిని ఇప్పుడు వీళ్ళిద్దరితో గేమ్ స్టార్ట్ చేసిండు ఈయన ఇక ఎవరు చంద్రశేఖర్ ఆయన ఏది అక్కడ ఆయన ఆడ చంద్రశేఖర్కు రావాల్సినటువంటి టికెట్ను జితేందర్ రెడ్డి ఆ తర్వాత ఇంకొక ఆయన దగ్గర ఇప్పుడు ఏది రెండు టీచర్ ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఈ టికెట్ను శ్రీపాల్ రెడ్డి 15 కోట్ల రూపాయలకు ఒక ఆయన కమ్ముకున్నాడు 15 కోట్లకు అమ్ముకుంటే ఈ 15 కోట్లతోని ఈ ఎన్నికల్లో నిలబడదామని ఇప్పుడు చూస్తా ఉన్నాడు శ్రీపాల్ రెడ్డి 15 కోట్లు ఇక యాక్చువల్గా అక్కడ కూర రఘోత్తం రెడ్డి ఆయన టికెట్ అది ఆయనను మోసం చేసిండు ఇటు పూల రవీందర్ని మోసం చేసిండు వీళ్ళిద్దరిని మోసం చేసి ఈ శ్రీపాల్ రెడ్డి ఈ డ్రామా స్టార్ట్ చేసిండు మొన్న పిఆర్టీయు ఎలక్షన్స్ అయిన స్టేట్ ఎలక్షన్స్ అందులో ఇక ఈయన శ్రీపాల్ రెడ్డికి లేనిది లేదనుకోరావు అవన్నీ ఒకటొకటి చెప్తాం మీకు త్వరలోనే ఈయన శ్రీపాల్ రెడ్డి చేసిన కథ ఏంటంటే యాక్చువల్గా 2600 మందిని ఇప్పుడు కొత్త పోస్టులు సృష్టించినట్టు వీళ్ళు పిఆర్టీలు వీళ్ళు ఏడుంటారు బీసీలు ఈ జిల్లా కాడలో జిల్లా అధ్యక్షుడు అది మండలాధ్యక్షుడు మండల కార్యదర్శి కాడ బీసీలు ఉండి వీళ్ళందరినీ జమ చేసి రెడ్డి గారిలో ఓట్లు వేయించాలన్నట్టు పిఆర్టీలో ఉన్నటువంటి బీసీ టీచర్లారా గుండె మీద చేసుకోండి మీ ఓట్లతో వీళ్ళు గద్దె మీద ఎక్కి మీ కొంపలు ముంచడానికి వస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ వరంగల్ నల్గొండ ఖమ్మం అటు ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ ఈ రెండు టీచర్ ఎమ్మెల్సీలో ఈ ఇద్దరు రెడ్లను ఓడించాల్సినటువంటి సమయం ఎస్టీలందరూ ఒకటి కావాలి ఒకటి కావాలి ఇక్కడ ఇవన్నీ నేమ్స్ ఇవన్నీ ఇదో
అధ్యక్షులు జిల్లాల అధ్యక్షులు వాళ్ళు జిల్లాల అధ్యక్షులు భద్రాద్రి కొత్తగూడెం వెంకటేశ్వరరావు మందాల తిరుపతి రెడ్డి హనుమకొండ జనగాం కోల్ల మైపాల్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి రేగూరి సుభాకర్ రెడ్డి ఆ తర్వాత ఏది మైబాల్ శంక బద్రీనారాయణ వీఅన్నీ అప్పర్ కాస్ట్లకు సంబంధించినటువంటి ఇచ్చి వాళ్ళే వాళ్ళే జిల్లా అధ్యక్షులు ఉండి ఇక ఇప్పుడు డ్రామా ఇదంతా ఇక్కడ ప్రెసిడెంట్ డివిఎస్ ఫణి కుమార్ నల్గొండ ఇక్కడ ఎదునూరి రవీందర్ రెడ్డి వరంగల్ జాలిగామ రామ్మోహన్ రావు యాదాద్రి భువనగిరి ఇక్కడ జ్యోతుల చంద్రశేఖర్ సూర్యాపేట ఆద్రాస్పల్లి శశిధర్ శర్మ సిద్దిపేట ఇగో ఈ రకంగా అధ్యక్షులను పెట్టుకొని వాళ్ళు ఉన్నదే మొత్తం రెడ్డి టీచర్లు ఈ వరంగల్ నల్గొండ కమ్మంలో ఉన్నదే 1958 మంది 1958 మంది ఉంటే 32000 మంది టీచర్లలో వీళ్ళున్నది 1958 ఈ 1958 మంది ఉన్నటువంటి రెడ్లు ఇవాల రెండు ఎమ్మెల్సీ స్థానాలు మాయని దిగుతా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి బీసీలు బీసీ రక్తం ప్రవహిస్తున్నటువంటి టీచర్లు ఇలా కాసుకొని కూర్చున్నారు బిడ్డ మీరు రండి నువ్వు టికెట్లు అమ్ము అక్కడ టికెట్ అమ్మి అక్కడ బీసీఓ నోట్లో మట్టి కొట్టి 15 కోట్లకు రెడ్డికి టికెట్ అమ్మి ఆ పైసలు తీసుకొని ఇక్కడికి వస్తున్నావు బీసీ టీచర్లారా ఒక్క రూపాయి వదిలిపెట్టకండి వీళ్ళ దగ్గర ఈ 15 కోట్లు అయిపోవాలి వీని పని కథం అయిపోవాలి సంఘాలు చూడకూరి సంఘాలు చూస్తా సంఘాల తెరవేబోకూరి పరద సాటుకు పోయినాక పెద్ద సంఘం చిన్న సంఘం నీవని గుర్తుపెట్టుకో సాలిగా పెద్ద సంఘం నువ్వు ఏసు ఇంకా ఇదే కాదు శ్రీపాల్ కథలు మీకు అన్ని చెప్తా రైట్ ఇది జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కథ ఇంకిదే కాదు ఈ టిఎస్పిఎస్సి పోలీసులు బెటాలియన్ల దగ్గర ఎక్కడికక్కడ ధర్నాలకు దిగిపోతూ ఉన్నారు ఇక తాడో పేడో తేల్చుకుందామనేటువంటి వ్యవస్థ ప్రారంభమైంది కొంతమంది అధికారులు చేస్తున్నటువంటి పొరపాటుకు ఎంటైర్ సిస్టమే కొలాప్స్ అయ్యే పరిస్థితికి వచ్చింది ఏక్ పోలీస్ విధానం రావాల్సిందే పోలీసులకు న్యాయం జరగాల్సిందే వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాల్సిందే రైట్గా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం 12 మందిని సస్పెండ్ చేసిండ్రు కదా మమ్మల్ని అందరినీ సస్పెండ్ చేసిండ్రు అందరినీ సస్పెండ్ చేసుకోరి అందరినీ సస్పెండ్ చేసుకోరి అందరు కూడా రెడీగా ఉన్నారు దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ ని క్లిక్ చేయండి ఇక్కడ దయచేసి పోలీస్ సోదరులు కూడా మీరు పొరపాటున ఈ ఆత్మహత్యల కార్యక్రమాన్ని దిగకండి మంచి రోజులు వస్తున్నాయి మీరు తొందరపడకండి మంచి రోజులు వస్తున్నాయి ఈ అన్న నారాయణ కాలేజీలో శ్రీ చైతన్య కాలేజీలో కూడా ఒక స్టూడెంట్ చనిపోయాడంట నిజమేనా ఏ న్యూస్లో వస్తలేదు రావు ఎందుకంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు కదా ఎందుకు వస్తాయి ఒక్కలేదు నాయన 100 మంది చచ్చిపోయారు ఇప్పటికీ మల్లారెడ్డి కాలేజీలో 10-20 మంది చచ్చిపోయారు ఇప్పటికీ ఏక్ పోలీస్ విధానం రావాల్సిందే క్యూన్యూస్ లో పనిచేయటకు అనుభవం గల నిజామాబాద్ రిపోర్టర్లు కావలను మీరు సంప్రదించవలసిన నెంబర్ 8699926084 Qnews@gmail.com కు మెయిల్ చేయండి లైక్ చేయండి